హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైమర్స్ ఈ రోజు వీడియో వచ్చేది తంక భాగంలో ముడతలు వస్తున్నాయి అనే ప్రాబ్లం చాలా మందికి వస్తుందండి కామెంట్స్ చాలా చేస్తున్నారు అయితే దీనిపైన ఆల్రెడీ మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే ఈ కర్వ్ షేప్ తీయడం అనేది పర్ఫెక్ట్ వస్తలేదు అందుకోసం మీరు ఖచ్చితంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవాలంటే కర్వ్ షేప్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తాయి అయితే ఈ స్కేల్ యూజ్ చేసుకొని ఏ విధంగా షేప్స్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ స్కేల్ లేదనుకోండి బై హ్యాండ్ తోనే మనకు ఈ షేప్స్ అనేది కర్వ్ షేప్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి అయితే బై హ్యాండ్ తో చేసే వాళ్ళు మాత్రం ఈ మణికట్టు భాగం అనేది చాలా ఫ్రీ ఉండాలండి అప్పుడే మన కర్వ్ షేప్స్ అనేది పర్ఫెక్ట్ వస్తాయి సో మణికట్టు భాగం కూడా ఫ్రీ అవ్వడానికి ఒక చిన్న టిప్ కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మన ఈ చంక భాగంలో ముడతలు రాకుండా కర్వ్ షేప్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్లౌజ్ కి చంక భాగంలో ముందు భాగంలో వెనకాల భాగంలో ముడతలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనకు ఇదిగోండి ఈ చంక రౌండ్ తీసుకుంటాం కదా ఈ రౌండ్ తీసుకునే దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఆ లోతు తీసే విధానం కూడా మనం కరెక్ట్ గా తీసుకుంటేనే మనకి బాడీ పార్ట్ వరకు వచ్చేసి చంక భాగంలో ఎట్లాంటి ముడతలు అనేది లేకుండా నీట్ గా అనేది ఉంటుంది అయితే చాలా మందికి ఏంటి అంటే ముడతలు అయితే వస్తున్నాయి అది బాడీ పార్ట్కి వస్తుందా లేదంటే హ్యాండ్ పార్ట్కి వస్తుందా అనే దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకేంటంటే హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ కర్వ్ తీయడం అనేది ఆ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి తర్వాత హ్యాండ్ కూడా మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా లోతు తీసే విధానం కూడా మనం కరెక్ట్ గా తీసినాము అంటే మనకి ఇక్కడ చంక భాగంలో ముందు గాని వెనకాల గాని ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా ఫినిషింగ్ తో వస్తుంది అనమాట ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ లో మనకి బాడీ పార్ట్ కు వచ్చేసి మనకు చంక రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది కదా ఈ రౌండ్ తీసుకోవడంలో చాలా మందికి ఏంటి అంటే ఈ విధంగా కర్వ్ స్కేల్ అనేది అవైలబుల్ లో ఉంటుంది ఓకేనా కొంతమందికి మాత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ స్కేల్స్ అనేది మన వాళ్ళకి అవైలబుల్ లో ఉండవు కదా వాళ్ళు ఏంటి అంటే బై హ్యాండ్ తోనే మనం ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది కర్వ్ అనేది అయితే చాలా మందికి ఏంటంటే ఈ రౌండ్ తీయడం అనేది బై హ్యాండ్ అనేది ఈజీగా అంటే చెయ్యి తిరిగేలాగా రాదు కదా మూలలాగా ఈ విధంగా కొంచెం మూలు వచ్చేలాగా లేదంటే పై నుంచి కర్వ్ తీయడం ఈ టైప్ లో తీయడం వల్ల ముడతలు వచ్చేస్తాయి అనమాట అందుకోసం ఈ కర్వ్ స్కేల్ ఉన్న వాళ్ళు ఏ విధంగా రౌండ్ అప్ తీసుకోవాలి కర్వ్ స్కేల్ లేకుంటే ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కామన్ గా మార్కింగ్ అయితే చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి మెడ భాగంలో నేను రౌండ్ షేప్ అనేది తీయలేదు అదే విధంగా చంక భాగం కూడా తీయలేదు అయితే ఇదిగోండి మన కర్వ్ స్కేల్ అనేది ఈ విధంగా ఉందనుకోండి ఫస్ట్ మెడ భాగం రౌండ్ నెక్ తీసుకున్నాం అనుకోండి అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్కేల్ అనేది ఇదిగోండి ఈ పొజిషన్ లో పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇదిగోండి ఇక్కడ పెద్దగా రౌండ్ తిరిగి రౌండ్ ఇటు తిరుగుతుంది కదా ఈ పైనుంచి వచ్చే రౌండ్ అనేది ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవడానికి యూజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి కింద లైన్ పైన లైన్ రెండు కూడా ఈ స్కేల్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకొని డైరెక్ట్ గా ఇదిగోండి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ షేప్ చేసేసుకున్నారు అంటే ఈ రౌండ్ షేప్ అనేది వెనకాల భాగం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు మెడ భాగానికి ఈజీగానే చేసుకోవచ్చు చంక భాగంకి వచ్చేసరికి ఎంత మెజర్మెంట్ తో చేసుకోవాలనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇదిగోండి మూల లాగా వచ్చింది కదా ఈ మూల దగ్గర నుంచి కరెక్ట్ ఇదిగోండి క్రాస్ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అది వచ్చేసి మనకు నడుము రోజు ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీ నడుము రోజు 30 కంటే తక్కువ ఉన్నదనుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఒకవేళ మీ నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉన్నదనుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి మీకు ఒకవేళ బై హ్యాండ్ తోని రాలేదు అనుకుంటే స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి కరెక్ట్ గా 1.5 ఇంచ్ అనేది ఈ కార్నర్ దగ్గర ఉండాలి కరెక్ట్ ఈ టేప్ ఎండ్ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి అది 30 కంటే నడుము లూజు తక్కువ ఉన్నవాళ్ళు లేదు 30 కంటే నడుము లూజు ఎక్కువ ఉన్నది అంటే ఈ కార్నర్ దగ్గర 1.5 ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఈ టేప్ అనేది యూజ్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా టేప్ పెట్టేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ కింద మార్కింగ్ దగ్గర అయితే చూపిస్తాను నేను ఈ మార్కింగ్ దగ్గర నుంచి రౌండ్ అప్ అనేది చేసుకోవాలి కర్వ్ స్కేల్ అనేది తీసుకోండి అయితే ఈ కర్వ్ స్కేల్ ఇందాక రౌండ్ మీద తీసుకోవడానికి ఈ పొజిషన్ లో పెట్టుకున్నాం కదా ఈ చంక భాగం రౌండ్ తీసుకోవడం కోసం ఈ స్కేల్ అనేది ఈ పొజిషన్ లో పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పి 2 ఇంచులు అనేది మనం వదిలిపెట్టేసుకుంటాం ఓకేనా ఈ పైన కూడా ఇదే 2 ఇంచులని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి టేప్ పెట్టేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్
ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ మూడు కూడా కలిసేలాగా ఈ స్కేల్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దాని కోసం ఇదిగోండి ఫస్ట్ ఈ విధంగా పెట్టి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఏమవుతుంది, ఇదిగోండి ఈ లైన్ టచ్ అవుతుంది, ఇది వచ్చేసి మనకు డిస్టెన్స్ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే స్కేల్ ని మనకి ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా, తిప్పేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. మనకి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇదిగోండి పై వైపున లైన్ అనేది టచ్ అయింది. ఓకేనా, నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకుంటాం కదా, అట్లాంటి వాళ్ళు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు లోపల వైపున కావాలి కదా స్కేల్ ని, మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తిప్పడంతో మనకు పై లైన్, మధ్యలో లైన్, కింద లైన్ మూడు కూడా మార్కింగ్స్ టచ్ అయినాయి కదా. ఇప్పుడు మీరు ఈజీగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చంక భాగం రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ముడతలు లేకుండా. ఓకే, మనకి ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంది, ఈజీగా చేసేసుకున్నాం. కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ ఇదిగోండి మనకి 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ ని బేస్ చేసుకుంటూ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకేసారి లైన్ అనేది డ్రా చేయొద్దు మీరు. ఓకేనా, చిన్నగా చుక్క లాగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒకేసారి ఈ విధంగా తీయొద్దు, కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ చిన్న చిన్న చుక్కలు పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసేయండి. తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కంటిన్యూగా రావాలి. మళ్ళీ ఇదిగోండి కింది వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ వెళ్ళొద్దు. ఈ రౌండ్ ఏదైతే వచ్చిందో చుక్కలు, ఇదే రౌండ్ కంటిన్యూ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ చుక్కలు ఈ విధంగా పైకి వచ్చినాయి అనుకోండి, మీరు చూస్తే అర్థమైపోతుంది ఈ రౌండ్ అనేది ఇదే పర్ఫెక్ట్, ఈ పై వైపున వచ్చింది పర్ఫెక్ట్ కాదు అని చెప్పి. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చింది అనిపించిందో ఇది వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మనం చుక్కలు పెట్టుకోవాలి, చుక్కలు పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, స్కేల్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, స్కేల్ లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసారు కదా. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ చంక భాగం అనేది లోపల వైపునికి లోతు తీసుకుంటాం, అది వచ్చేసి మనకు 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని కరెక్ట్ 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతు తీయాలి. ఈ లోతు తీయడం కోసం ఇదే మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు మార్కింగ్ లోపలనే మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఒకవేళ కర్వ్ స్కేల్ ఉందనుకోండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ రౌండ్ గా గీసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి. ఒకవేళ కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా చుక్కలు పెట్టేసుకోండి. ఓకేనా, చుక్కలు పెట్టుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాని, తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా చుక్కలు గీయండి. మనకి ఇది పర్ఫెక్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ చుక్కలను ఏంటి అంటే ఇదిగోండి మార్కర్ తో ఒక రౌండ్ షేప్ అనేది గీసేసుకోండి. ఓకేనా, గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకున్నాము అంటే మనకి బ్యాక్ పార్ట్ గాని ఫ్రంట్ పార్ట్ గాని బాడీ పార్ట్ వరకు వచ్చేసి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా ఈ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ బాడీ పార్ట్ వరకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఎక్కడ కూడా ముడత లేకుండా కరెక్ట్ పొజిషన్ లో ఈ రౌండ్ షేప్ ఏ విధంగా చేసుకోవాలి, అది వచ్చేసి మనకు స్కేల్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, స్కేల్ లేకుంటే బై హ్యాండ్ తోని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసారు కదా. అయితే మనకు చాలా మంది ఏంటంటే ఈ బాడీ పార్ట్ వరకు కరెక్ట్ గా చేసుకున్నాం కదా పర్లేదులే అనుకుంటారు, అట్లా కాదండి. బాడీ పార్ట్ వరకు అయితే ఎంత పర్ఫెక్ట్ గా తీసుకున్నామో హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు కర్వ్ తీయడం కూడా అంతే పర్ఫెక్ట్ తో ఉంటేనే మనకి ఈ చంక భాగంలో ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, దానికోసం ఇప్పుడు హ్యాండ్ పార్ట్ లో కూడా కర్వ్ షేప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ కోసం కూడా మార్కింగ్ చేసేసినాను. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్, ఇది వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్, ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి మార్కింగ్ అయితే చేసినానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది మన కటింగ్ ప్రాసెస్ లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చిన్నగా కర్వ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, అయితే దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి కింద హ్యాండ్ లూజ్ వరకు మార్కింగ్ చేసేసుకుందాం. తర్వాత ఖర్చు అనేది 1-2 ఇంచులు తీసుకుంటాం కదా, ఈ 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు చాలా మంది దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది, కొంతమంది దగ్గర కర్వ్ స్కేల్ అనేది ఉండదు. సో కర్వ్ స్కేల్ ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఈ కర్వ్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు పైన మార్కింగ్, హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ స్టార్టింగ్ లో ఇదిగోండి 1 ఇంచుకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ తీసుకోండి. స్కేల్ అనేది ఏ పొజిషన్ లో ఉండాలి అంటే ఈ రౌండ్ తిరుగుతున్నది ఉంది కదా, ఈ తలభాగం అనేది పై వైపులకు వచ్చేలా ఉండాలి, ఈ తోక భాగం అనేది కింది వైపులకు వచ్చేలా ఉండాలి. ఓకేనా, ఈ విధంగా రివర్స్ లో అనేది పెట్టేసుకోవద్దు, ఈ పొజిషన్ లో ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా ఈ చంక రౌండ్ షేప్ మార్కింగ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఖర్చు మార్కింగ్. ఈ మార్కింగ్ వరకు ఈ స్కేల్ అనేది ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి. ఓకేనా,
స్కేల్ అనేది ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఎడ్జ్ అనేది ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ రౌండ్ షేప్ అనేది ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు వస్తుంది. అదే విధంగా మార్కింగ్ ముందు వైపున కూడా కొంచెం వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇదిగోండి మీరు ఈ విధంగా పెట్టుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు టచ్ అయ్యేది బాగానే ఉంది. పై వైపున వచ్చేసరికి ఇదిగోండి మనకు లైన్ అనేది ఇక్కడికి వస్తుంది, స్కేల్ భాగం అనేది ఇక్కడ వస్తుంది. మనకి ఇది ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, అందుకోసం ఏంటంటే స్కేల్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి చాలా ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగం వచ్చేసరికి ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర లోపల వైపునకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ బేస్ చేసుకుంటూ చిన్న కర్వ్ షేప్ తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1-2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా లోపల వైపునకి తీసుకోవాలి. అయితే చాలా మంది ఏంటంటే ఈ మార్కింగ్ అవసరం లేదు కదా, జస్ట్ కర్వ్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. ఈ జస్ట్ కర్వ్ షేప్ తీసుకున్నా కూడా సరిపోతుంది, ప్రాబ్లం అనేది ఏముండదు. బట్ ఏంటంటే మనకు హ్యాండ్ అనేది వెనకాల భాగంలో కింద చంక భాగం దగ్గర చిన్నగా ముడతలాగా వస్తుంది. అది ఎప్పుడు అంటే హ్యాండ్ పైకెత్తినప్పుడు మనకేం కనిపించదు, హ్యాండ్ ను మనం కిందికి పెట్టుకున్నప్పుడు చిన్నగా బుగ్గలాగా కనబడుతుంది. అది కూడా మనకు రావద్దు. అంటే పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ అనేది లోపల తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ కూడా ముడతలు లేకుండా. ఓకేనా, స్కేల్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్స్ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, అయితే స్కేల్ ఉంటే మనకి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసారు కదా, స్కేల్ లేకుంటే ఏ విధంగా చూసుకోవాలి అనే దానికోసం ఇదిగోండి నేను పైన ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు మార్కింగ్ అనుకోండి, ఇది వచ్చేసి మనకు చంక డౌన్ మార్కింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బై హ్యాండ్ తో ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ రెండు మెథడ్స్ లో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఈ పై వైపున స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చిన్న చిన్నగా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి అది ఏ విధంగా అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ డౌన్ అయిపోవాలి. డౌన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం లోపల వైపు నుంచి తీసుకుంటూ ఇక్కడ వరకు రావాలి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేసరికి వాళ్ళు పై నుంచి తీసుకునే ఛాన్సెస్ ఉంటది, లేదంటే ఒకేసారి ఈ విధంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటది. ఆ విధంగా కాకుండా ఒక చిన్న సింపుల్ ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మీ నడుము రోజు 30 కంటే తక్కువ ఉన్నది అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీ నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, మీకు ఎక్కడ వరకు మార్కింగ్ వస్తుంది అనేది ఫైనల్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి చంక రౌండ్ ఈ లూజ్ మార్కింగ్ వరకు స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్ గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైంది, ఇదిగోండి ఇక్కడి నుంచి 2 ఇంచుల వరకు స్ట్రేట్ గా ఉంది, ఇక్కడ నుంచి కిందికి కూడా స్ట్రేట్ గా ఉంది. అంటే మనకి ఇక్కడ కార్నర్ లాగా వచ్చింది కదా, ఈ కార్నర్ ని జస్ట్ రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఓకేనా, దానికోసం ఇదిగోండి 1 ఇంచ్ మార్కింగ్ అవుతుంది కదా, ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఈ కార్నర్ ని జస్ట్ కర్వ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఈ కింది భాగంలో కూడా అంతే, మనకు జస్ట్ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ లోపల వైపున తీసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ గీసుకుంటారు కదా, ఈ డాట్స్ ని మీరు ఫైనల్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి గీత అనేది గీసేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మీకు ఈజీగా ఏదైతే మీరు మార్కింగ్ చేసుకున్నారో ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకున్నారు అంటే కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ నుంచి కామన్ గా మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంటుంది. ఇది డౌన్ అయిపోదు, మళ్ళీ ఇక్కడి నుంచి మనకు ఇది స్ట్రేట్ అయినే ఉంటుంది. మనం తీసే విధానం అనేది ఈ మార్కింగ్ లోపల వైపున మాత్రమే తీసుకోవాలి, మార్కింగ్ దాటేసి మనం ఇక్కడ చేసుకోవద్దు, ఇది స్ట్రేట్ గానే ఉండిపోతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు హ్యాండ్ కర్వ్ తీయడం వరకు అయితే స్కేల్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, స్కేల్ లేకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, లోతు తీసే విధానం కూడా మనకు స్కేల్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, స్కేల్ లేకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది చూడండి. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని ఎప్పుడైనా కూడా మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి అన్నప్పుడు పీస్ ని ఓపెన్ చేసుకొని మాత్రమే మీరు లోతు మార్కింగ్ చేసుకోండి. బిగినర్స్ అయితే మీరు ఇప్పుడే మార్కింగ్ చేసుకున్నారంటే రెండు వైపుడు కూడా లోతు కట్ అయిపోతుంది, అప్పుడు హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాదు, ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ మధ్యలో ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మన ఖర్చు భాగం వరకు చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, 1 ఇంచ్ మార్కింగ్ నుంచి ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చెయ్యండి. ఓకేనా, కరెక్ట్ ఈ ఘాటు 1 ఇంచ్ 2 ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేస్తే
మనకి ఇక్కడ ఇదిగోండి క్లాత్ అనేది ఫోల్డ్ అయ్యింది కదా ఈ ఫోల్డ్ దగ్గర చిన్నగా రబ్ చేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ మార్కింగ్ వచ్చేసి పొడుగుగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 30 ఇంచు లోతు ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇది వచ్చేసి మనకు ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 30 ఇంచు అనేది సరిపోతుందండి ఒకవేళ నడుము లూజ్ మరీ సన్నంగా ఉంది 25 24 నడుము లూజ్ ఉంది చిన్న అమ్మాయి అనుకుంటే మనకి ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మిగతా ఎవరకైనా 30 ఇంచ్ అనేది కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి చాలా మంది నాకు ఫోటోస్ పెట్టిరు చూడండి ఇక్కడ రఫ్ గా చూపిస్తాను మీకు ఈ విధంగా మనకు మార్కింగ్ వస్తుంది కదా ఈ కర్వ్ షేప్ తీయడం అనేది రాక ఇదిగోండి ఈ విధంగా నాకు గీసి ఫోటోస్ అనేది పెట్టిరు ఇదిగోండి ఈ విధంగా అంటే మనకు స్కేల్ కర్వ్ గా ఇదిగోండి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా పెట్టేసిండ్రు అంటే ఈ విధంగా తీసినామంటే ఇక్కడ భాగంలో మనకు ముడతలు వచ్చేస్తాయి తీసుకునే విధానం కూడా మనకు కరెక్ట్ షేప్ లో ఉండాలి అయితే ఇదిగోండి మనకి ఇక్కడ స్కేల్ ఉంది అనుకోండి స్కేల్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ స్కేల్ ని పైనుంచి కిందికి ఈ హ్యాండ్ స్టార్టింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి కిందికి వెళ్లేటప్పుడు స్కేల్ అనేది ఈ పొజిషన్ లో పెట్టేసుకోవాలి ఈ రౌండ్ అనేది కార్నర్ ఉందిగా కార్నర్ ఇక్కడ కిందికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇది కలుపుకుంటూ స్కేల్ అనేది ఇదిగోండి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా ఇది మనకు చాలా ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి కదా దానికోసం ఈ స్కేల్ వచ్చేసి కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పేసుకోండి ఓకేనా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఎక్కడ వస్తుంది ఏది అనేది కరెక్ట్ గా చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా మనకేంటి అంటే పై నుంచి వచ్చే మార్కింగ్ అనేది డౌన్ అయిపోవాలి ఇక్కడి నుంచి వచ్చిన మార్కింగ్ వచ్చేసి పై వైపునకి వెళ్ళాలి ఈ విధంగా తీసుకోవాలి అంతేగాని మనకి ఈ విధంగా మూలలాగా వచ్చేలాగా తీసుకున్నారు అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ముడతలాగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఇదిగోండి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే ఇప్పుడు స్కేల్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేసేసుకుంటారు స్కేల్ లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను తిరిగేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒకేసారి గీత గీయొద్దు చుక్కలు పెట్టేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా చుక్కలు పెట్టేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు అంటే పై నుంచి కిందికి రావాలన్నమాట ఓకేనా కిందికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు పైకి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా పైకి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పై నుంచి ఈ డాట్స్ పెట్టుకున్న దాన్ని గీత గీసేసుకోండి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఓకేనా ఈ విధంగా ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఇట్లా వచ్చింది అనుకోండి ఇదిగోండి ఈ విధంగా చేసిరనుకోండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏది పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ రాలేదు అని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఎక్కడ మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనేది ఈజీగా ఫైండ్అవుట్ చేసుకోగలుగుతాను వచ్చిన దాన్ని మీరు ఫైనల్ గా గీత గీసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవచ్చు మనకేంటంటే బై హ్యాండ్ తోను కూడా ఈ ఫ్రంట్ లోత్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు ఈ కర్వ్ తీయడం అనేది మనకి ఇక్కడ స్కేల్ యూజ్ చేసినా లేదంటే బై హ్యాండ్ తో చేసినా కూడా మనకి చెయ్యి ఉంటుంది కదండి ఈ మణికట్టు వరకు ఇది బాగా రౌండ్ తిరిగే అలవాటు అనేది మనకు చేయికి ఉండాలన్నమాట అది మార్కింగ్ చేసుకునేటప్పుడే కాదు మన కత్తెరతోని మనం కట్ చేసేటప్పుడు కూడా మన చెయ్యి అనేది ఇదిగోండి ఈ విధంగా ఫ్లెక్సిబుల్ ఉండాలన్నమాట ఓకేనా అయితే ఈ చెయ్యి అనేది రౌండ్ ఉండడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటి అంటే ఈ మణికట్ అనేది బాగా మనకి రౌండ్ గా తిరిగేలాగా అలవాటు కావాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు సి అనే సింబల్ ఉంటుంది కదా ఏబిసిడిలో ఈ సి అనేది మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా చుక్కలు పెట్టేసుకోండి ఫస్ట్ ఓకేనా ఒకేసారి గీత గీయాల్సిన పనేం లేదు ఈ విధంగా చుక్కలు పెట్టేసుకోండి చుక్కలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మార్కర్ తోని గీత గీసుకోవాలి చూడండి చెయ్యి ఏ విధంగా తిరుగుతుంది అనేది చూడండి ఓకేనా అంటే మనకి ఈ మణికట్టు అనేది ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా తిరగాలి ఈ చెయ్యి ఎంత బాగా తిరిగింది అంటే మనకి ఈ రౌండ్ షేప్ తీయడం అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ సి అనే సింబల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అదే విధంగా రౌండ్ షేప్ అనమాట ఇప్పుడు ఈ సి అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురు కదా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా మళ్ళీ మనం చుక్కలే పెట్టేసుకోవాలి ఒకేసారి గీత గీయొద్దు ఈ విధంగా చుక్కలు పెట్టుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా గీసేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఈ చెయ్యి అనేది ఈ విధంగా తిరగాలన్నమాట ఎటు పడతాటో రౌండ్ గా తిరిగేలాగా వచ్చింది అంటే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇప్పుడు సి సింబల్ తర్వాత రౌండ్ షేప్ అనేది గీసారు కదా నెక్స్ట్ ఎస్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి చుక్కలు పెట్టేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అంటే చెయ్యి అనేది ఇక్కడ నుంచి ఇట్లా తిరుగుకుంటూ ఇట్లా రావాలన్నమాట ఈ విధంగా వచ్చింది అంటే
ఇది బాగా ఈ విధంగా మనకి రొటేట్ అవుతుంది. రొటేట్ అవడం తోనే మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఈ విధంగా ఇదిగోండి మన చుక్కలను పెట్టుకున్న తర్వాత ఈ చుక్కలను బేస్ చేసుకుంటూ గీత గీసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఆ చుక్కలు పెట్టడం తర్వాత గీత గీయడం ఇవన్నీ కూడా మణికట్టుతో ఈ విధంగా తిప్పడం వల్ల మనకి చెయ్యి అనేది ఫ్రీ ఉంటదండి. ఇవన్నీ లేదు, ఒక చిన్న సింపుల్ ఫార్ములా చెప్తాను. మామూలుగా లైనింగ్ అనేది కొనేటప్పుడు 80 సెంటీమీటర్స్ లైనింగ్ ఇవ్వండి అని మనం తీసుకుంటాం. అది వినడమే గాని ఆ 80 అనేది మనం ఎప్పుడు రాయం కదా, ఆ సింబల్ అనేది మీరు పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా, ఓకేనా, ఈ విధంగా 8, అదే విధంగా 0. ఈ విధంగా 80 అనే నెంబర్ ను మీరు బాగా ప్రాక్టీస్ చేసిరు అంటే మీకు ఈ రౌండ్ తిరగడం అనేది చాలా ఈజీ వస్తుందండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ 88 అనే నెంబర్ మన మణికట్టు మొత్తం కూడా బాగా రొటేట్ అవుతుంది. అదే విధంగా ఈ 0 సింబల్ అనేది కూడా ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఈ చెయ్యి ఎప్పుడైనా కూడా మనకి ఎంత రొటేట్ అవుతుంది అంటే మన కట్ చేసేటప్పుడు గానీ మార్కింగ్ చేసేటప్పుడు గానీ ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మన ఛానల్లో బిగినర్ క్లాసెస్ అని చెప్పి ఒక 10 క్లాసులు ఉన్నాయండి. ఆ 10 క్లాసులు మీరు ప్రాక్టీస్ చేయండి. దాంట్లో కూడా మనకు ఈ మణికట్టు అనేది ఏ విధంగా ఫ్రీ అవ్వాలి, తర్వాత ఈ కత్తెర పట్టుకున్నప్పుడు ఇది వెయిట్ ఉంటుంది కదా, ఈ వెయిట్ పట్టుకున్నప్పుడు కూడా ఈ హ్యాండ్ అనేది ఏ విధంగా రొటేట్ అవ్వాలి అనే దాని గురించి క్లియర్ గా మీకు ఆ ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆ వీడియోలో మీకు చూపించను, ఓకేనా. ఒకవేళ మీరు అన్ని వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ వెతకాల్సిన పని కూడా లేదండి. ఆ సర్చ్ లోకి వెళ్ళిన తర్వాత బిగినర్ క్లాసెస్ వేదా టైలర్స్ అని మీరు సర్చ్ చేసిరు అంటే మన వీడియోస్ అన్ని కూడా 1, 2, 3 అని కంటిన్యూగా 10 వీడియోస్ వస్తాయి. 10 వీడియోస్ మీరు ఈజీగా చూసుకొని ప్రాక్టీస్ అనేది చేసేసుకోవచ్చు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చంక భాగంలో ముందు గాని వెనకాల గాని ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఈ బాడీ పార్ట్ వరకు వచ్చేసరికి కర్వ్ షేప్ ఏ విధంగా తీసుకోవాలి, అదే విధంగా ఈ హ్యాండ్ పీస్ వరకు వచ్చేసరికి కర్వ్ షేప్ ఏ విధంగా తీసుకోవాలి, అది కూడా మనకి స్కేల్ ఉంటే ఏ విధంగా చేయాలి, స్కేల్ లేకుంటే కూడా బై హ్యాండ్ తోని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసిరు కదా. ఆ వీడియోని చూసి వదిలిపెట్టకండి. వీడియోని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.